ఇక అయోధ్యలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. అయోధ్య శ్రీరాముని దర్శించుకోవడానికి తొలి రోజు భక్తులు పోటెత్తారు. దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అయోధ్య వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కిలోమీటర్ల కొద్దీ భక్తుల క్యూ లైన్స్ దర్శనమిస్తున్నాయి. ఇక అయోధ్యలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బాలరాముని దర్శనం చేసుకోవడానికి సాధారణ భక్తుల్ని అనుమతిస్తున్నారు. మరొకవైపు అయోధ్యలో ఎటు చూసినా కూడా రామనామ సంకీర్తనలు ఆధ్యాత్మిక కోలాహలమే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా రామనామమే వినిపిస్తోంది. రామ భజనలే కనిపిస్తున్నాయి. గర్భగుడిలో కొలువు తీరిన బాలరాముణ్ణి చూసి భక్తులు పరవశించిపోతున్నారు. అందరూ అయోధ్య బాట పట్టడంతో నగరమంతా జై శ్రీరామన్న నినాదాలతో మారుమోగిపోతోంది. ఇక భక్తుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అయోధ్య నుంచి సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఈ రోజు ఉదయం నుంచి కూడా చూస్తున్నాం పెద్ద ఎత్తున వేల సంఖ్యలో భక్తులు దర్శనం కోసం తరలి వెళ్తున్నారు. ఇక 2 గంటల సమయంలో దర్శన సమయం కూడా ముగిసిపోబోతున్న నేపథ్యంలో ఇంకా ఆలయం బయట ఎలాంటి రద్దీ కనిపిస్తోంది? అలాగే ఉదయం నుంచి ఎంతమంది భక్తులు దర్శనం చేసుకోగలిగారు? అయోధ్య రామ జన్మభూమి ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడిపోతుంది. రామ జన్మభూమి కారిడార్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడి నుంచే భక్తులు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఏ మార్గం ద్వారా వచ్చినా సరే, రైలు మార్గం, రోడ్డు లేదంటే విమానాల ద్వారా వచ్చినా సరే, భక్తులు లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఈ ప్రవేశ మార్గం నుంచే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ భక్తుల కోసం పెద్ద పెద్ద క్యూ కాంప్లెక్స్లు, టికెట్ కౌంటర్లు, వాటిని తనిఖీలు చేసే వ్యవస్థ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అవన్నీ ఇంకా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఒకసారి ఎడం వైపుకి చూస్తే ఆ నిర్మాణ పనులను కూడా మనం దృశ్యాల్లో చూడవచ్చు. కానీ నిన్న మధ్యాహ్నం బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరిగిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఆ బాలరాముని దర్శించుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఆ కారణంగా నిన్నటికే పెద్ద సంఖ్యలోనే ఇక్కడికి చేరుకున్నారు. ఈ కార్యక్రమం కోసం ఆహ్వానించిన విశిష్ట అతిథులు బయటికి వెళ్ళడానికి లేనంతగా అప్పుడు భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అర్ధరాత్రి నుంచి వారంతా ఈ ప్రాంతంలోనే ఉండి ఇక్కడే నిద్రించి మరీ ఆ ఉదయాన్నే దర్శనం చేసుకోవాలి అన్నట్టుగా ఎదురు చూస్తూ వచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాదు, సుదూర ప్రాంతాల నుంచి సైతం కొంతమంది అయితే విదేశాల నుంచి వచ్చిన వారు సైతం మనకి భక్తుల్లో కనిపించారు. అంటే బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరిగిన మరుక్షణమే దర్శనం చేసుకోవాలన్న ఆతృత తాపత్రయం వారిలో కనిపించిందని చెప్పవచ్చు. అందుకనే ఇంత రద్దీ అన్నది ఏర్పడింది. అయోధ్య నగరంలోని ప్రధాన రహదారిని సైతం వాహనాల రాకపోకలకు ఆస్కారం లేకుండా మూసివేయాల్సి వచ్చిందంటేనే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం ఈ రద్దీని నియంత్రించడం కోసం పోలీసు వాహనాలు మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అధికారులు, పోలీసులు మాత్రమే ఈ ప్రాంతంలో ఉండి రద్దీ నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే అంచనాలకు మించి వచ్చిన ఈ భక్తుల కారణంగా ఈ రద్దీని నియంత్రించడం అధికారులు అలాగే ఆలయ సెక్యూరిటీ సిబ్బంది వల్ల కూడా కావడం లేదనే చెప్పాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న యాత్రికులు వెనువెంటనే వచ్చి ఇప్పటికిప్పుడే దర్శనం చేసుకోవాలనుకుంటే ఈ రద్దీ కారణంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఇక్కడంతా వ్యవస్థ సెటరేట్ అయ్యే అవకాశం ఉంది. స్ట్రీమ్లైన్ చేసి ఆ మేరకు టోకెన్లు లేదా స్లాట్లు, దర్శనానికి సంబంధించిన స్లాట్లను అరేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆలయంలో దర్శనానికి వేళ ఏంటి అన్నది ఆల్రెడీ కేటాయించారు. ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనం అన్నది ఉంటుంది. మిగతా సమయంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం హారతి కార్యక్రమాలు ఉంటాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులు సైతం తమ ప్రయాణ ప్రణాళిక, దర్శన ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సింది. నిన్న ప్రధానమంత్రి సైతం అదే మాట చెప్పారు. 22నే భక్తులందరూ అయోధ్య మీదకి రాకండి, ఇక్కడున్న వసతులు సరిపోవు, భోజనం, వసతి ఇట్లాంటి సదుపాయాలన్నీ కూడా ఇంత రద్దీని దృష్టిలో పెట్టుకుని సిద్ధంగా లేవు కాబట్టి భవిష్యత్తులో వాటిని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన, అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అయితే యాత్రికులు తమ ప్రయాణాలని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రభుతో మహాత్మా కొడియార్, TV9, అయోధ్య, ఉత్తరప్రదేశ్.